మహాప్రభావమైన ఈ వ్రతంను భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించుతురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో, వారు ధనవంతుడును బంధువులను పొందిన వాడు బంధముల నుండి విముక్తి పొందుటకు, భయగ్రస్తులకు భయము తొలగుటకు, సకల అభిష్టములు పొందిన వారి అంచమున్న స్వర్గలోక ప్రాప్తి పొందుదరు. కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధముల దుఃఖముల నుండి విముక్తి కలవాడవును. కనుక సత్యనారాయణ వ్రతమును చేయవలసిన అవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితములను కూడా వివరించితిని. కలియుగం సత్యనారాయణ వ్రతమును ప్రత్యక్ష ఫలప్రదాయమైనది. కలియుగం సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని చెప్పి పిలుచుకొందరు. సనాతుడైన హరి హరి కలియుగం అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలను తీర్చుచుండెను. వ్రతమును చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచి నన్ను భక్తి శ్రద్ధలతో కథను విన్నను, సత్యదేవుని అనుగ్రహమును వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలను కలుగును. ఇది శ్రీ స్కాందాస్కరాణ దేవస్కాండే శ్రీ సత్యనారాయణ గల పంచమధ్యాయ సమస్త జయవల శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామికి.